మనం ఒకసారి జియోగ్రఫీలో భాగంగా అక్షరాక్షత దినోత్సవం సందర్భంగా జియోగ్రఫీ నుండి మనం ఏ విధంగా నేర్చుకోవాలనేది చూద్దాము మరి మనం జియోగ్రఫీలో జనాభా అనే పాఠం నుండి టాపిక్ని తీసుకుంటాము అందులో రెండు వేల పదకొండు అక్షరాశత అనే ఒక టాపిక్ ఉంటుంది మరి దాని గురించి ఈరోజు చెప్పుకుందాం అసలు అక్షరాస్యత అనగా ఏమిటంటే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఆడ మగ ఎవరైనా సరే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు చదవటము రాయటము వస్తే గనక వారిని అక్షరాశులని ఏడు సంవత్సరాలు పైబ పైబడిన పిల్లలు చదవటము రాయటము రాని వారిని నిరక్షరాశులని ప్రకటించటం జరిగింది రెండు వేల పదకొండు మన ఇండియాలో అక్షరాస్యత శాతం ఎలా ఉందంటే డెబ్భై నాలుగు శాతం మన ఇండియాలో రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము డెబ్బై నాలుగు శాతం అక్షరాస్యత మన ఇండియాలో ఉంది అప్పుడు మరి నిరక్షరాశులు ఎంతమంది అనగా ఇరవై ఆరు శాతం మనకి బిట్ ఫ్రేమ్ అయ్యద్ది ఎలాగంటే రెండు వేల పదకొండు దేశ జనాభాలో ఎంత శాతం అక్షరాస్యత కలదు అని మనకి ఎగ్జామ్స్లో వచ్చిద్ది అప్పుడు మనం డెబ్బై నాలుగు శాతం అని టిక్ చేయాలి దీన్నే ఈ డెబ్బై నాలుగు శాతాన్ని మనం ఫ్రాక్షన్స్లో చెప్పుకుంటే మూడు బై నాలుగవ వంతు అని చెప్పవచ్చు భిన్నాల్లో చెప్పుకుంటే మూడు బై నాలుగవ వంతు అని చెప్పవచ్చు లేదా డెబ్బై నాలుగు శాతము మరి ఇందులో పురుషుల యొక్క అక్షరాస్యత ఎంతుందంటే ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఎనభై పాయింట్ తొమ్మిది శాతం పురుషుల అక్షరాశయత అనగా నాలుగు బై ఐదవ వంతు పురుషుల అక్షరాశత మరి స్త్రీల అక్షరాశత అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం అనగా రెండు బై మూడవ వంతు రెండు బై మూడవ వంతు మరి స్త్రీలకి పురుషులకి ఎంత శాతం డిఫరెన్స్ ఉందయ్యా అంటే పదహారు పాయింట్ మూడు శాతం సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సంటేజ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి దేశ అక్షరాస్యత అంతనగా పద్దెనిమిది శాతం మనకి బిట్ ఫ్రేమ్ అయిద్ది మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ అక్షరాస్యత అంత లేదా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన దేశ అక్షరాస్యత అంతనగా పద్దెనిమిది శాతం మాత్రమే మరి ఇప్పుడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము డెబ్బై నాలుగు శాతం డెబ్భై నాలుగు శాతం మరి అక్షరాస్యత ఎక్కువగా గల రాష్ట్రాలు ఏంటా అంటే మనకందరికీ తెలుసు కేరళ నెంబర్ వన్ ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ వన్ అది తొంభై నాలుగు శాతం కలిగి ఉన్నది రెండవది మిజోరాం తొంభై ఒక్క శాతం కలిగి ఉన్నది మిజోరాంకి కేరళకి త్రీ పర్సెంటేజ్ మాత్రమే మరి దాని తర్వాత గోవా ఎనభై ఎనిమిది శాతం ఉంది మరి లీస్ట్లో అన్నిటికన్నా తక్కువ ఎవరు ఉన్నారంటే బీహార్ ఉంది బీహార్లో అరవై ఒక్క శాతం మాత్రమే అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు శాతము రాజస్థాన్ అరవై ఆరు శాతం అక్షరాస్యత కలిగి ఉన్నవి మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నది లక్షద్వీప్ తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నియర్లీ నైంటీ టూ పర్సంటేజ్ మరి తక్కువగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదొచ్చిందంటే నగర్ హవేలీ ఎనభై ఎనిమిది శాతం ఇవన్నీ రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారము మరి జిల్లాలో ఏ జిల్లా ఎక్కువ అక్షరాస్యత కలదు అంటే సెర్పిచ్ ఈ ప్రాంతం మిజోరాంలో ఉంది తొంభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు శాతము మరి అతి తక్కువ నిరక్షరాస్యత అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతం జిల్లా ఆలిరాజాపూర్ మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్ ముప్పై ఏడు శాతం మాత్రమే మరి మనకి బిట్ ఫ్రేమ్ అయిద్ది గ్రామీణ అక్షరాస్యత శాతం ఎంత అని రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము గ్రామీణ అక్షరాస్యత శాతం ఎంత అని అడుగుతారు అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు బుక్ పెన్ తీసుకొని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి నేను చెప్తూ ఉంటాను గ్రామీణ అక్షరాస్యత శాతము అరవై ఏడు పాయింట్ ఎనిమిది అని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది మరి పట్టణాల్లో అయితే పట్టణాల్లో అయితే ఎనభై నాలుగు పాయింట్ ఒక శాతము ఎనభై నాలుగు పాయింట్ వన్ పర్సంటేజ్ ఓకే ఫ్రెండ్స్ మరి జియోగ్రఫీలో భాగంగా మనం రెండు వేల పదకొండు సెన్సస్ని చదువుకున్నాం మరి పాలిటీ నుండి మనకి అక్షరాశత దినోత్సవం రోజున మనం ఏం చదువుకోవాలో ఆ టాపిక్ నేర్చుకుందాం ఇప్పుడు పాలిటీ నుండి మనమేం ప్రిపేర్ అవ్వాలి